తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రతిభా కాలేజ్ విద్యార్థి దాసరి కిరణ్ కుమార్ రెడ్డి ఎంసెట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు. పదవ తరగతిలో 10కి 10, ఇంటర్లో 10కి 10 మార్కులు సాధించిన కిరణ్ ఎంసెట్లో కోచింగ్ తీసుకుని బైపీసీ గ్రూప్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ప్రతిభ కాలేజ్ డైరెక్టర్ మూర్తి కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించారు. విద్యాసంస్థల డైరెక్టర్ మూర్తి విద్యార్థితో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. 2019 రిజల్ట్స్ ఈరోజు ఉదయం 11 గంటలకి ఉన్నత విద్యా శాఖకు సంబంధించి మండలి విడుదల చేయడం జరిగింది. అయితే సుమారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 282,901 మంది విద్యార్థులు ఈ ఏపీ ఎంసెట్లో అర్హత పరీక్షకి రాస్తే అందులో 222,000 మంది అర్హత సాధించినట్టు ఇప్పటికే వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు రాజమహేంద్రవరం ప్రతిభా విద్యా సంస్థల్లో స్టేట్కు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 2వ ర్యాంకు సాధించడం ఒక ఘనతగా చెప్తూ ఆ విద్యా సంస్థలు ఈరోజు భారీగా అయితే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ప్రస్తుతం మనం ఈ విద్యా సంస్థ చేస్తున్నటువంటి లేదంటే అమలు పరుస్తున్నటువంటి ఏదైతే ప్రణాళికాబద్ధమైన నాణ్యతాపరమైన విద్య సంబంధించి ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానిలో భాగంగా వాటి అంశాలకు సంబంధించి అదే సంస్థ యొక్క అధినేత మూర్తి గారిని అలాగే ఈ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి దాసరి కిరణ్ కుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఈ విజయానికి వాళ్ళ కృషి, తల్లిదండ్రుల సహాయం, అలాగే విద్యా సంస్థల అధినేత ఏ మేరకు సహాయ సహకారాలు కానీ అధ్యాపక బృందం తీసుకున్నటువంటి విషయాలకు సంబంధించి ప్రస్తుతం స్వయంగా వారిని అడిగి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఏపీ ఎంసెట్లో సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో బైపీసీ విభాగంలో 2వ ర్యాంక్ సాధించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ విజయం మీకు ఏ రకంగా అంటే మీరు విజయంలో ఏది తోడ్పాటు ముఖ్యంగా వచ్చింది, మీరు 2వ ర్యాంకు సాధించడంలో మీ పాత్ర ఏ విధంగా ఉంది? రోజు కాలేజ్ 8 to 6 ఉండేది. నేను 6 తర్వాత ఇంకో 4 to 5 అవర్స్ అయ్యేవాడిని ఇంట్లో. ఇక్కడ చాలా షెడ్యూల్ ప్రకారంగా ప్లాన్ ఇచ్చేవారు, అది కరెక్ట్గా అమలు చేసేవారు. ఇక్కడ ఎగ్జామ్స్ కూడా ప్రతి సాటర్డే మండే పెట్టి ఎగ్జామ్స్ వల్ల ఫైనల్ ఎగ్జామ్లో కూడా టైమింగ్ అనేది బాగా అలవాటు అవుతుంది. ఆ తప్పులు కూడా సరిదిద్దుతారు, ఎర్రర్ లిస్ట్ రాపిస్తారు. ఇక్కడ ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి కాలేజ్లో. డైరెక్టర్ ప్రతిభామూర్తి గారు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు ఇక్కడ. సరే, ఇప్పుడు నాణ్యతాపరమైన విషయానికి వస్తే నాణ్యత విద్య ప్రతి సంస్థ అందించాలని అందరూ కోరుకుంటారు. మా పిల్లలు కూడా మంచి ర్యాంకులు కావాలి, కానీ మీ ప్రణాళిక, మీ విద్యా సంస్థ గొప్పతనం, మీరు తీసుకున్నటువంటి చర్యలు, లేదా విద్యార్థుల పట్ల మీరు తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధ కానీ లేదంటే వాళ్ళకి అందించే జ్ఞానంలో మీ వరకు ఉన్న కొత్త వారి ద్వారానే ఇది సాధించవను. ఎంతో ఉత్కృష్టమైన ర్యాంకు, రాష్ట్రంలో 2వ ర్యాంకు బైపీసీ విభాగంలో సాధించడం ఉన్నది, జిల్లాకు కూడా చాలా హర్షించదగ్గ విషయం. మీ విద్యా సంస్థలకు ఎంతో పేరు తెచ్చి మీరు ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంది. మీ ప్రణాళిక పూర్తిగా దీంట్లో ఎంతవరకు ఉంది? అంటే సర్వసాధారణంగా విద్యార్థుల్ని మెటీరియల్ కంటా కూడా టెక్స్ట్ బుక్ మీద, అంటే టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ బలంగా పిల్లలకు అందివ్వగలిగి టీచర్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యేటటువంటి పిల్లలు ఉంటే ఎవరికైనా సరే మంచి మంచి ర్యాంకులు సాధించడం అనేది సాధ్యం. మా ఉద్దేశం ఏంటంటే టెక్స్ట్ బుక్ మీద కమాండ్ తీసుకురావాలి పిల్లలకి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో దానిని చాలా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని కాన్సెప్షువల్గా, అంటే టెక్స్ట్ బుక్, భగవద్గీత మాకు ఇక్కడ, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను నాలెడ్జ్గా మారాలి. ఆ ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్గా మార్చేటటువంటి దిశ ఏదైతే ఉందో దానిని మనం చుక్కారామయ్య గారి ఆలోచనలతో మనము లెక్చరర్స్ పిల్లల్ని ప్రశ్నించడం ద్వారా, ప్రశ్నలతోటి వాళ్ళల్లో అవగాహన రేకెత్తించడం ద్వారా వినూత్నంగా ఇక్కడ మనం కాన్సెప్ట్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఆ కారణంగానే ఇంతటి ఫలితాలను సాధించాము. గర్వంగా చెప్తున్నాను, వచ్చే విద్యా సంవత్సరాల్లో కూడా డెఫినెట్గా ప్రతిభ ఇలాంటి విజయాలని సాధిస్తుందని చెప్పడంలో ఏమాత్రము సంకోచం లేదు. ఇది రాజమండ్రిలో ప్రతిభా విద్యార్థులకు సంబంధించి ఈరోజు బైపీసీ విభాగంలో 2వ ర్యాంకు సాధించినటువంటి దాసరి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ అధినేత విద్యా సంస్థల అధినేత మూర్తి చెప్పే విషయం ఏదైనా సరే విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ఒత్తిడి లేకుండా సమాచారాన్ని జ్ఞానంగా మలుచుకుంటూ పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తూ ముందు నుంచి ఒత్తిడి లేని నాణ్యతాపరమైన విద్యను అందించే దిశగా ఏ సంస్థ అయినా సరే విజయం సాధిస్తుందని తన మాటలు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో